లేచి లేవగానే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది నా వాట్సాప్ లో చూడటం జరిగింది. ఇది ఒక జర్నలిస్ట్ మిత్రుడు పంపాడు. వరకన్నా జర్నలిస్ట్ మిత్రుడు అనటం కన్నా ఒక సీనియర్ మోస్ట్ అనలిస్ట్ అనొచ్చు. ఎందుకంటే అతను ఎనాలిసిస్ చేసే ఆ రకంగా ఉంటాయి. ఎనాలిసిస్ చేయడంతో పాటు మరికొన్ని నిజాలు కూడా బయట పెడుతూ ఉంటాడు. ఈ వేలోనే గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కావచ్చు, తెలంగాణ ప్రజానీకం కావచ్చు, ఏ అంశాలనైతే మర్చిపోయి డైవర్ట్ అయిపోతూ వేరే వారి చుట్టూతో తిరుగుతూ ఉన్నారో అవన్నీ కాదు, అసలు నిజం ఇది అని చెప్పేసి నాకు ఆ వేలు చూడటం జరిగింది. ఇందుకే అతను చెప్పిన వ్యవహారం మరేదో కాదు. వాన్ పీక్, వాడ్రేవు అండ్ నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్, గుంటూరు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే సముద్ర పక్కన ఉన్న ప్రాంతం ఉన్నదో కొన్ని వేల ఎకరాలని తీసుకుని అది మొత్తం కూడా ఇండస్ట్రియల్ కారిడార్ గా అదేవిధంగా పోర్టుల పరంగా అభివృద్ధి చేయాలని ప్రధానమైనటువంటి ఆలోచన, అదేవిధంగా ఆ వేళ ఒప్పందాలు. దీనికి సంబంధించింది నిమ్మగడ్డ ప్రసాద్, అదేవిధంగా రస్ ఆల్ ఖైమా. ఈ రస్ ఆల్ ఖైమా అన్నది యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ లో ఉన్నటువంటి 7 ప్రావిన్స్ లో అది ఒకటి అన్నమాట. సో అంటే 7 ఎమిరేట్స్ లో అది ఒకటి. సో ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ రస్ ఆల్ ఖైమా దేశం భారీ మొత్తంలో ఆల్రెడీ పెట్టుబడులు పెట్టింది, డబ్బులు కూడా ఇచ్చేసింది. అయితే నిమ్మగడ్డ ప్రసాద్ ఏం చేశారు, క్విడ్ ప్రోకో విధానంలో అప్రాక్సిమేట్లీ 850 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు పెట్టేశాడు. ఈ వేళ భారీ మొత్తంలో లాభాలన్నది జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఎవరి ద్వారా? ఈ నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా. ఇదంతా ఎప్పుడు వ్యవహారం అన్నప్పుడు 2008 ఆ టైంలో ఉన్నటువంటి వ్యవహారం, అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో. అయితే ఎప్పుడైతే జగన్ అక్రమాస్తుల కేసులు కావచ్చు, లేదంటే వేరే వాళ్ళ క్విడ్ ప్రో విధానంలో కావచ్చు లబ్ధి చేకూరిందని చెప్పేసి ఎప్పుడైతే కేసుల పరంగా విచారణ వేగవంతం అవుతున్నదో 2012 మేలో ఈ నిమ్మగడ్డ ప్రసాద్ కూడా మొత్తం క్వశ్చన్ చేశారు. రోజుల తర్వాత క్వశ్చన్ చేసిన సరే ఇంకా రావట్లేదు అని చెప్పేసి కావాల్సిన డీటెయిల్స్ ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఇది అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ ఒక రకంగా ఓ నెల ఎక్కువే ఉంచారనుకోవచ్చు. ఈయనని 2013 అక్టోబర్ లో రిలీజ్ చేశారు. అప్రాక్సిమేట్లీ 17 నెలలు ఉన్నాడు ఈయన చెంచులు కూడా జైల్లో. ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత కొన్ని బెయిల్ కండిషన్స్ మీద మాత్రం ఇక్కడ ఉంటూ ఉన్నాడు. అయితే 2016లో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కి సంబంధించి ఆల్రెడీ అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఏమని, నాకు బెయిల్ రద్దుకు సంబంధించేసి మీరైతే కొన్ని కండిషన్స్ పెట్టారు కదా, బట్ నేను విదేశాలకు వెళ్ళాలి, నాకు ఎలా ఏంటని. అప్పుడు లేం క్లారిటీ ఇవ్వాల. కానీ ఇదే 2016లో ఈ రస్ ఆల్ ఖైమా ఏం చేసిందంటే ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. మన దేశంలో అయితే ఈ ఇంటర్పోల్ సంబంధించి మొత్తం వ్యవహారాలు చూసుకునేది ఎవరు ఉంటారంటే సిబిఐ వాళ్ళు ఉంటారు. వేరే దేశాల్లో సెపరేట్ వింగ్ అనేది వాళ్ళకు ఉంటుంది ఇంటర్పోల్ సంబంధించి. ఈ వేళ ఎయిర్పోర్ట్స్ లో గనక పర్టికులర్ పర్సన్ గనక కనపడినట్టయితే వారిని అదుపులోకి తీసుకోవచ్చు. ఈ వేళ ఈ ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన తర్వాత 2018లోనే ఈ నిమ్మగడ్డ ప్రసాద్ కి ఏమైంది, వేరే దేశాలు వెళ్లవచ్చు అని చెప్పేసి ఇక్కడ షరతుతో కూడిన బెయిల్ ఆల్రెడీ ఇచ్చున్నారు కాబట్టి ఆ వేళ చెప్పారు. ఎప్పుడు? 2 సంవత్సరాల వరకు, అంటే ఈ 2020 జనవరితో ఈయనకి ఏదైతే ఇచ్చినారో 2 ఇయర్స్ అని చెప్పేసి అది సరిపోతుంది. కానీ ఈలోపు ఏమైంది, అక్కడ రస్ ఆల్ ఖైమా వాళ్ళు ఏదైతే ఈ ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినారో దాంతో ఆయన ఎక్కడ అరెస్ట్ అయ్యారు, సెర్బియాలో అరెస్ట్ అయ్యారు. సెర్బియాలో అరెస్ట్ అయ్యారు కరెక్టే, అంతకుముందు వేరే ఇంగ్లాండ్, సింగపూర్ ఈ దేశాలు వెళ్లాడు కదా మీరు అనుకోవచ్చు. అయితే ఈ రస్ ఆల్ ఖైమా చాలా తెలివిగా ఇక్కడ ప్రవర్తించింది. ఎలా అంటే సింగపూర్ లో కానీ ఇంగ్లాండ్ లో కానీ ఈయన గనక ఒకవేళ ఈ ఇంటర్పోల్ వాళ్ళని అదుపులో గనక తీసుకున్నట్టయితే తద్వారా రస్ ఆల్ ఖైమా దేశానికి తీసుకువెళ్లాలంటే చాలా చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా గాని ఇప్పుడు ఆల్రెడీ ఇంగ్లాండ్ లో ఉన్నాడు, అతను భారత్ తీసుకురావాలంటే చాలా చాలా ప్రొసీజర్ పడుతూ ఉండదు కదా. ఈ వేళ ఇది కూడా డీల్ అవుతుంది కాబట్టి ఎందుకైనా మంచిది నాకు టచ్ చేయాలి. కానీ సెర్బియాలో అయితే ఈజీగా ఉంటుంది అని అనుకున్నారు. ఆ వేళ ఈ బెల్గ్రేడ్ ఎక్కడైతే ఉండదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆడకు వచ్చి రాగానే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇంటర్పోల్ పోలీసులు ఏం చేసినా ఆయన అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని ఈ రస్ ఆల్ ఖైమా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే అదుపులోకి తీసుకుని బెల్గ్రేడ్ పోలీసులు అప్పచెప్పాల్సింది రస్ ఆల్ ఖైమా వాళ్ళకి. కానీ మధ్యలోన చాలా అంతర్జాతీయ ఒప్పందాల మేరకు కావచ్చు, లేదంటే ఆ దేశ చట్టాల మేరకు కావచ్చు, లేదంటే ఎంబసీల ప్రకారం కావచ్చు, చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఈ వేలో ఫస్ట్ ఏం చేశారంటే ఈ బెల్గ్రేడ్ వాళ్ళు ఏం చేశారంటే ఈయనకి అసలు ఇక్కడ ఇల్లు ఉందా లేదని చూశారు. ఇల్లు లేదు, దాంతో షరతులతో కూడినటువంటి బెయిల్ ఆ తర్వాత మంజూరు చేసి ఈ బెల్గ్రేడ్ వదిలిపెట్టేట్టు వెళ్లొద్దని, ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని ఈ వేళ మొత్తం చెప్పారు. ఆ తర్వాత కూడా ఆయన యూరోప్ దేశాలు వెళ్లాలి, నాకు చాలా పనులు ఉన్నాయి, ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ అదంతా కూడా అని చెప్తే సరే వెళ్లేసరండి అని చెప్పి కూడా ఆ వేళ చెప్పారు. స్టిల్ ఈయన ఈ సెర్బియా పోలీసులు అదుపులో ఉన్నాడని చెప్పాలి, ఇంటర్పోల్ పోలీసులు అదుపులో. ఇదంతా ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఈ రోజు రస్ ఆల్ ఖైమా వాళ్ళకి సంబంధించేసి ఏవైతే ఈ వాన్ పిక్ ప్రాజెక్టులో అమౌంట్ పెట్టినారో
దానికి మేము నష్టపోయినాము, పెట్టుబడి పెట్టున్నాము, మాకు మాత్రం ప్రాపర్ వేలో వీళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వకపోగా ఇంకా మొత్తం లాస్ అన్న వేలో చూపిస్తున్నారు. ఏంటి అసలు ఇది, ఎక్కడో ఏదో మోసం జరిగేది, మొత్తం మాకు డీటెయిల్స్ కావాలని చెప్పేసి ఈ రస్ అల్ ఖైమా దేశం వాళ్ళు గట్టిగా పట్టుబడటంతో నిమ్మగడ్డ ప్రసాద్ ని అరెస్ట్ చేసి ఆ తర్వాత మొత్తం క్వశ్చన్ చేసినప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ అప్రూవర్ గా మారాడా లేదంటే మామూలుగానే ఈ విచారణ సాగుతున్న టైంలో నిజాలు చెప్పాడా అన్న వేళ అసలు విషయం బయటకు వచ్చింది. అదేంటి అంటే ఆల్రెడీ ఆయా దేశాల తాలూకు ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో వీటికి తగ్గట్టుగానే మొత్తం జగన్మోహన్ రెడ్డి మీదే ఇప్పుడు వస్తున్న న్యూస్ ఆవేలా వస్తున్నది. ఏది, ఈ ఇంటర్పోల్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కావచ్చు, నిమ్మగడ్డ ప్రసాద్ వాళ్ళకి ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం కావచ్చు, ఎక్యూజ్డ్ వన్గా ఎవరైతే ఉన్నారో ఈయనకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం చెప్పాడని, దీని తాలూకు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం చేతికి వచ్చాయని, దానివల్లే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కూడా అప్పగించే ఛాన్స్ ఉండొచ్చని, ఆ వేళ ఉన్నప్పుడు దేశం పరువు మొత్తం పొదదు కదా, మరి ఏంటయ్య అసలు విషయం నువ్వన్నా చెప్పాను వేళ జగన్మోహన్ రెడ్డిని పిలిచారని, జగన్మోహన్ రెడ్డి వచ్చేసి నాకే సంబంధం లేదు, నన్ను కావాలని నిరూపిస్తున్నారని చెప్పి అనటం ద్వారా మరి ఇదేంటి, రస్ అల్ ఖైమా దేశం వల్ల పంపించిన ఈ నోటీసులు ఏంటి, ఈ కథ ఏంటి, ఇందులో ఉన్న డీటెయిల్స్ ఏంటి అని ముందు పెట్టినప్పుడు ఇక స్వామి మొత్తం మీకు తెలుసు కదా, ఇక నన్ను మీరే కాపాడాలి అన్న వేళ శరణు జొచ్చాడని చెప్పేసి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. కానీ వార్తలు ఇంకా రాలేదండోయ్, వార్తలు వచ్చే అవకాశం ఉంది కానీ వార్తలు రానివ్వకుండా ఏం చేస్తున్నారు, గత 7-8 రోజులుగా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల మీద ఐటీ దాడులు జరిగాయని, దీని తాలూకు 2,000 కోట్ల రూపాయల లెక్క తేలలేదని, ఇందులో బోగస్ కంపెనీలు, బోగస్ సబ్ కాంట్రాక్టర్లు, అదేవిధంగా బోగస్ ఇన్వాయిస్ ఇన్ని ఉన్నాయని, ఎలా ఏంటని లెక్క తేలితే 2 కోట్ల లోపు ఉన్నటువంటి కంపెనీలు బోల్డ్ ఎన్ని ఉన్నాయని, వీటన్నిటి కూడా ఎవరికి లింక్ ఉన్నది ఏంటి అన్నప్పుడు ఒక పత్రిక ఏమో చంద్రబాబు నాయుడు అంటది, ఇంకో పత్రిక ఏమో ఇంకోళ్ళ పేరు అంటది. ఈ వేళ అంతా కూడా ఈ రాజకీయ నాయకులు చుట్టూతోనే తిరుగుతూ ఉన్నారు తప్ప సడన్ గా ఈ వ్యవహారం అసలు ఎందుకు వచ్చింది, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి పదే పదే ఢిల్లీ ఎందుకు వెళ్తూ ఉన్నాడు, నిజంగానే మోదీని కలిసినా అమిత్ షాని కలిసినా వేరే మంత్రులను కలిసినా సరే శాసనమండలి రద్దు గురించి, న్యాయస్థానాల తరలింపు గురించి, వీటి గురించే మాట్లాడుతూ ఉన్నారా, లేకంటే ఏదైనా పర్సనల్ వ్యవహారాలు ఉన్నాయన్నప్పుడు మరికొంతమంది ఏం చెప్తున్నారు తెలుసా, ఈ మధ్య కాలంలో గతంలో ఎప్పుడు ఎవరిని కూడా దగ్గరికి రానటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే చాలా మంది వచ్చేవాళ్ళు, కానీ ఈ మధ్య కాలంలో కొత్త వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి దగ్గరని మరీ పిలిపించుకుంటూ ఉన్నారు లేదా ఈయన వీళ్ళు కలుస్తూ ఉన్నారు. ఈ వేళ న్యాయశాఖకు చెందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, గతంలో ఆయన ఎవరైనా దూరంగా పెట్టారో వాళ్ళున్నారు. ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఈయనకి తరుణోపాయాలు ఎవరైతే బాగా చెప్తారో వారిని సర్చ్ చేసి మరి ఈయన దగ్గరుండి మరి వాళ్ళని సలహాలు సూచనలు అడుగుతున్నారని తెలుస్తుంది. ఇదే వేళో సుప్రీంకోర్టు వాళ్ళు కావచ్చు, హైకోర్టు వాళ్ళు కావచ్చు, లేదంటే లోకల్ ఉన్నటువంటి అఫీషియల్స్ కావచ్చు, లేదంటే రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఇలా చూసుకుంటూ ఉన్నటువంటి ప్రధాన కారణం ఒకే ఒక్కటి, ఏదొక విధంగా ఈ వాన్ పిక్ కేసులో నేను ఇరుక్కోకూడదు, నన్ను కాపాడండి అన్న వేళనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారని తెలుస్తున్నది. ఎందుకు అంటే ఆల్రెడీ ఎన్డీఏలను భాగస్వామ్యే ఆలోచన కనుక ఉన్నట్టయితే గతంలో అయ్యేవాళ్ళు, పోనీ బీజేపీలు ఎక్కడన్నా ఆ రకంగా స్పందిస్తారంటే వాళ్ళు స్పందించడంలా, అటు కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, నేను సునీల్ దేవదర్ ఎవరైతే ఆ బీజేపీ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన కావచ్చు ఒకే మాట అంటూ ఉన్నారు, రాజధాని అంటే అమరావతి, ఇది తప్ప వేరేది కాదు. అదేవిధంగా మేము పొత్తు పెట్టుకుని లోకల్ బాడీ ఎన్నికల్లో కావచ్చు, రానటువంటి వేరే ఎన్నికల్లో కావచ్చు ముందుకు వెళ్లేది ఒక జనసేనతో తప్ప వేరే దాంతో కాదు. ఈ వైసీపీ వాళ్ళు ఎందుకు ఈరోజు ఈ రకంగా వార్తలు ముందుకు తీసుకొస్తున్నారు ఏంటో మాకు తెలియటం లేదు, కానీ వాళ్ళు చెప్తున్న ప్రకారం చూసుకుంటూ ఉన్నట్టయితే లోకల్ బాడీ ఎన్నికల్లో ఏదైనా లబ్ధి పొందామన్న ఆలోచన ఒకటైతే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని డైవర్ట్ చేయడం ఇంకోటి అయితే, అన్నింటికి మించి జగన్మోహన్ రెడ్డికి ఈ రస్ అల్ ఖైమా వాళ్ళు ఏదైతే ఇప్పుడు భారీ షాక్ ఇచ్చారో అది ఎవరికి తెలియనివ్వకుండా చేయటం గురించే ఈ రకంగా ఢిల్లీ బాట పట్టడం తెలుస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే రస్ అల్ ఖైమా వేట మొదలైంది, ఆ వేటలో భాగంగా ఇంగ్లాండ్, సింగపూర్ వెళ్లినప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ టచ్ చేయకుండా సెర్బియా వెళ్లినప్పుడు చాలా తెలివిగా ఈ రస్ అల్ ఖైమా వాళ్ళు స్కెచ్ గీసి మరి ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది, ఆయన మీద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తూ ఉన్నది. ఎవ్రీ 2 మంత్స్ గా ఈ ఏమంటారు ఈ బెయిల్ విషయంలో కావచ్చు లేదంటే ఎక్స్టెన్షన్ చేసే విషయంలో కావచ్చు అని అక్కడే ఉంచేసి ఈ వేళ చేస్తూనే ఉన్నారు, వేరే దేశాలుగా వెళ్లాలి కానీ మరల సెర్బియా వాళ్ళకి ఈయన మరల జవాబుదారితనంతో ఉండాల్సి ఉంటుంది. ఈ వేళ చూసుకుంటున్నప్పుడు నిమ్మగడ్డ ప్రసాదే అన్ని విషయాలు చెప్పాడని అంటూ ఉన్నారు. ఇలా చెప్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా రస్ అల్ ఖైమా వాళ్ళకి కావాల్సింది ఈ వాన్ పిక్ విషయంలో కూడా అక్యూజ్డ్ వన్ గా ఉన్నటువంటి పర్సన్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డే అని చెప్పేసి క్లియర్ గా న్యూస్ అన్నది బయటకు రాకపోయినా లోపల స్ప్రెడ్ అవుతున్నది.
దీనికి సంబంధించిన న్యూస్ కూడా రెండు మూడు రోజుల్లో రావచ్చు. ఎందుకంటే రస్ ఆల్ ఖైమా అన్న వాళ్ళు యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ లో వన్ ఆఫ్ ద ఎమిరేట్ గా ఉన్నారు. అదేవిధంగా అంతర్జాతీయ పరంగా చూసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి మంచి సర్కిల్ కూడా ఉన్నది. సర్కిల్ ఇస్ నథింగ్ బట్ మంచి ఆ దేశాలతో సంబంధించి మంచి విదేశీ సంబంధాలు ఉన్నాయని. ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ ఏదో ఒక టైంలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బయట పెట్టే అవకాశం అనేది ఉంది. ఈ వేళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ బుక్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అలా కాకుండా దేశ పరువు కాపాడాలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు కాపాడాలన్నా, జగన్మోహన్ రెడ్డి పరువు కాపాడాలన్నా మొత్తం కూడా కేంద్రం చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఏ దేశానికి సంబంధించి ఆయా రాష్ట్రాల జోలికి వెళ్లాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు అయిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం ప్రాపర్ వేలో వారికి ఏమంటారు సలహాలు సూచనలు కావచ్చు, లేదంటే ప్రాపర్ వేలో వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే, ఇవ్వాల్సిన ఆదేశాలు ఇచ్చిన తర్వాతే ఇక్కడ జరుగుతుంది. సో కన్క్లూజన్ ఒకే ఒకటి, మొదలైంది రస్ ఆల్ ఖైమా వేట. అందుకే జగన్మోహన్ రెడ్డి పట్టాడు ఢిల్లీ బాట. మొత్తంగా ఆ పేపర్ ఈ పేపర్ ఇంక్లూడింగ్ టీడీపీ వాళ్ళు సైతం మొత్తం డైవర్ట్ అయిపోయారు. ఈ విషయం జోలికి ఎవరో వెళ్లటం లేదు. బట్ ఈ విషయం జోలికి గనక వెళ్ళినట్టయితే అసలు నిజాలేంటో తెలిసే అవకాశం అనేది ఉంటుంది. నాకు ఇచ్చిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఓ గొప్ప జర్నలిస్ట్ ఇవ్వడం ద్వారానే, అది కూడా ఢిల్లీలో ఉండే వాళ్ళు ఇవ్వడం ద్వారానే ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటకు అనేది వచ్చింది. త్వరలో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ పేపర్స్ వాళ్ళు కావచ్చు, నేషనల్ పేపర్స్ వాళ్ళు కావచ్చు, లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, దీని మీద కనుక దృష్టి పెడితే అన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం అనేది ఉంది. జగన్మోహన్ రెడ్డిని వీళ్ళంత త్వరగానే ఈ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి ఈ కేసుల విషయంలో అదుపులోకి తీసుకునే అవకాశం మరలా కనిపిస్తూ ఉంది.